జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో భాగస్వామ్యం కావాలని పెదపొడి ఎంపీడీఓ విజయభాస్కర్ పిలుపునిచ్చారు. పెదపొడి మండలం గండ్రేడు గ్రామంలో జగనన్న పచ్చతోరణంలో భాగంగా సర్పంచ్, ఎంపీటీసీ, వైసీపీ నాయకులతో కలిసి రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, వీటి సంరక్షణ స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలపై ఉంటుందని తెలిపారు. అనంతరం గండేడు గ్రామ పంచాయతీ వద్ద సమీక్షా సమావేశం నిర్వహించి చెత్త నుంచి సంపద కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడుపొడి మాధవీలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎంపీటీసీ గుత్తుల శివకుమార్, కర్రీ శ్రీను, పింకీ, ఏ కాశి, గండేడు గ్రామ కన్వీనర్ పిల్లి భాస్కర్, వైసీపీ నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కోపంతలో మన వేసిన 475 మొక్కల్ని ఎంపీడీఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు అందరూ కూడా నాయకు ఆధ్వర్యంలో మొక్కలన్నింటినీ కూడా పరిశీలించడం అనేది జరిగింది. ఇది ఈరోజు కార్యక్రమానికి గండ్రేడు గ్రామంలో జగనన్న పచ్చతోరణ పథకంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొబ్బరి మొక్కలు మరియు ఇతర మొక్కల్ని గ్రామంలో రోడ్లకి ఇరువైపులా నాటడం జరిగిందండి. ఆ మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ గ్రామంలో ఉండే సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వైస్ సర్పంచ్ గారు, అలాగే ఉపాధి హామీ ఇంజనీర్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు అందరూ కలిసి ఈరోజు మొక్కలు ఎలా ఉన్నాయనేది మళ్ళీ ఒకసారి చూడాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామంలో ఇలా మొక్కల యొక్క పరిస్థితి ఒకసారి చూసి యాప్లో కూడా మేము అప్డేట్ చేసి పంపించడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే గ్రామంలో వేసిన కొబ్బరి మొక్కలు చూడడం జరిగింది. దాంతోపాటు మనకి గ్రామంలో ఉండే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం కూడా ఈరోజు సందర్శించామండి. అక్కడ కూడా తడి తొడి చెత్త కూడా బాగా వేరు చేసి ఎరువుని తయారు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగానే ఇక్కడ గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో అందరితో కూడా మీటింగ్ పెట్టుకుని గవర్నమెంట్ ఏదైతే కొత్తగా ప్రవేశపెట్టిన మార్గదర్శకాలు ఉన్నాయో ఉపాధి హామీకి సంబంధించి అవన్నీ వాళ్ళకి వివరించడం జరిగింది. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అందరూ కూడా వాటికి ఉపాధి హామీ పనుల గురించి చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఈరోజు గ్రామంలో ఈ పర్యటన జరిగింది.